हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 69 पॉइंट्स गेन आई 58,247 दगर क्लोज अयिते, निफ्टी 25 पॉइंट्स गेन आई 17,380 दगर क्लोज अवडं जरिगिंदी। सो इवाल मनकी निफ्टी ओक प्राइस एक्टिविटी नी मीरु गमनिस्ते हाईएस्ट मनकु वेल्लिंदी 17,438 अंड लोएस्ट मनकु वेल्लिंदी 17,370। सो ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇవాళ మన మార్కెట్ ఓపెన్ అవక ముందు చేసిన స్టేట్మెంట్స్ ని గమనిస్తే ఈ రీసెంట్ డేస్ లో నిఫ్టీ 17,380 టు 17,430 ఆ 50 పాయింట్ జోన్ లో రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ ఉంది। కాబట్టి ఈ 50 పాయింట్స్ అబౌ సస్టైన్ అయితే 17,450 అబౌ సస్టైన్ అయితే నేను పాజిటివ్ సైడ్ ఉంటాను, లేదంటే నేను పాజిటివ్ సైడ్ ఉండను అని చెప్పాను। ఆ జోన్ అబౌ ఎప్పుడైతే మార్కెట్ సస్టైన్ అవుతుందో ఫర్దర్ గా మార్కెట్ లో బులిష్ మూవ్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది, కాబట్టి అలా మెన్షన్ చేశాను। ఇవాల మనకి మోస్ట్లీ ఆ జోన్ లోనే మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది। అండ్ ఈవెన్ ఇవాల మీరు బ్యాంక్ నిఫ్టీని గమనించినా ఇవాల బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన లో 36,529 అండ్ నిన్నటి మన వీడియోలో మాట్లాడుకున్న సపోర్ట్ 36,530। మన మార్కెట్స్ ఓపెన్ అవుతున్న పాయింట్ లో ఉన్న ఏషియన్ మార్కెట్స్ కానీ ప్రీవియస్ గా క్లోజ్ అయిన యుఎస్ మార్కెట్స్ కానీ అవి పాజిటివ్ గానే ఉంటున్నాయి। అండ్ ఎఫ్ఐడిఐ యాక్టివిటీ ఈక్విటీ మార్కెట్స్ లో గమనిస్తే ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ గా టర్న్ అయ్యారు రీసెంట్ డేస్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్ ఈక్విటీ బయింగ్ కనిపిస్తుంది, బట్ వాళ్ళు ఫ్యూచర్ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ యాక్టివిటీ చూపించట్లేదు। అండ్ ఓవరాల్ వాళ్ళ ఆప్షన్ డేటాను కూడా కన్సిడరేషన్ లో తీసుకుంటే ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని మనం న్యూట్రల్ గా తీసుకోవచ్చు। అండ్ షార్ట్ టర్మ్ వ్యూ ప్రీవియస్ డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్న వ్యూవే, ఒక లెవెల్ ని ప్లేస్ చేస్తున్నాం, ఆ లెవెల్ 17,040। ఆ లెవెల్ ఒకళ్ళు బ్రేక్ చేసే మార్కెట్ డౌన్ సైడ్ సస్టైన్ అయితే ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్న బులిష్ వ్యూని బేరిష్ వ్యూ గా చేంజ్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నాం, బట్ ఆ లెవెల్ బ్రేక్ అవడం అండ్ సస్టైన్ అవడం జరిగిన తర్వాతే ఆ డెసిషన్ చేంజ్ అవుతుంది। అంతవరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ వ్యూని పాజిటివ్ గానే ఉంచుతున్నాను। అండ్ అలాగే ఈ వీడియోలో ఇవాళ ఓపెన్ అయిన సన్సేరా ఐపీఓ గురించి కూడా మాట్లాడతాను। నేను ప్రీవియస్ గా మిమ్మల్ని అడిగాను వస్తున్న ప్రతి ఒక్క ఐపీఓకి డెడికేటెడ్ వీడియో చేయనా, లేకపోతే ఇంపార్టెంట్ వీడియోస్ లైక్ మీకు ఖచ్చితంగా తెలియాలా బిజినెస్ అనేవి డెడికేటెడ్ గా మాట్లాడుకుంటూ మిగిలినవి పాజిటివ్స్ నెగిటివ్స్ నా వ్యూని న్యూస్ వీడియోలో చెప్పనని। సో చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉండి మంచి కంపెనీస్ నే ఐపీఓ డెడికేటెడ్ వీడియోస్ చేయండి, మిగిలినవి న్యూస్ వీడియోలో చెప్పినా పర్లేదు అన్నారు, కాబట్టి నేను న్యూస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। సో ఫర్దర్గా మీకు వీటి రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో కావాలనుకున్న ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, బికాస్ వస్తున్న ప్రతి ఐపీఓకి ఒక డెడికేటెడ్ వీడియో కంటే కూడా ఇతర వాటి మీద ఫోకస్ చేస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని ఈ డెసిషన్ తీసుకున్నాను। ఫస్ట్ వడాఫోన్ ఐడియా, ఎస్ బ్యాంక్ అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ని ఈ మూడింటిని ఇంటర్ కనెక్ట్ చేస్తున్న ఒక అప్డేట్ గురించి మాట్లాడుకుందాం। గవర్నమెంట్ టెలికామ్ సెక్టార్కి ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ప్రయత్నం ప్రీవియస్ డేస్ నుంచి చేస్తూ ఉందని ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనం అయితే మాట్లాడుకున్నాం। ఎలా హెల్ప్ చేయబోతుంది, ఏ రకంగా ఈ టెలికామ్ కంపెనీస్కి అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు, కానీ ఇవాళ మనకి సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ అంటూ ఈ స్టేట్మెంట్స్ రావడం జరిగింది। సుప్రీంకోర్టు ప్రీవియస్గా చేసిన స్టేట్మెంట్ ఏంటి, ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కట్టాల్సిన వేల కోట్ల డబ్బుల్ని 10 ఇయర్స్ లోపు ఎవ్రీ ఇయర్ కొంత కొంత డబ్బులు లైక్ ఈఎంఐ పే చేస్తుంటారు కదా ఏదైనా వస్తువు కొంటే, అలా కొంత కొంత మనీని కడుతూ 10 ఇయర్స్ లోపు మీరు కట్టాల్సిన పేమెంట్ని కంప్లీట్ గా గవర్నమెంట్కి కట్టండి అని వడాఫోన్ ఐడియాకి, ఎయిర్టెల్కి అండ్ ఈ టెలికామ్ కంపెనీస్కి చెప్పడం జరిగింది। ఇలా చెప్పేసరికి ప్రెజెంట్ వడాఫోన్ ఐడియా బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాష్ నెక్స్ట్ ఏప్రిల్ ఆ పాయింట్లో కట్టాల్సిన డబ్బులకి సరిపోవట్లేదు, ఒకవేళ అలా కట్టినా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు స్పెక్ట్రమ్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా బిజినెస్ని గ్రో చేయాలన్నా వాళ్ళ దగ్గర సరిపడేంత మనీ లేదు। ఇలాంటి కండిషన్స్లో ఇమీడియట్గానే వడాఫోన్ ఐడియా క్రైసిస్లోకి వెళ్తుందనే కొన్ని నెగిటివ్ స్పెక్యులేషన్ మార్కెట్లో అయితే ఉంది। కాకపోతే ఇవాళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ డెసిషన్స్ రాబోతున్నాయని సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం ఇక్కడ నుంచి ఒక 4 ఇయర్స్ వరకు కూడా సుప్రీంకోర్టు తీసుకోమని చెప్పింది కదా, ఇయర్లీ ఇంత డబ్బులు తీసుకోమని గవర్నమెంట్కి చెప్పింది కదా, ఆ డబ్బుల్ని కలెక్ట్ చేయకుండా సుప్రీంకోర్టు చెప్పిన 10 ఇయర్ టైం పీరియడ్ని అలానే ఉంచుతున్నారు। ఆల్రెడీ 1 ఇయర్ దగ్గరగా కంప్లీట్ అయిపోతుంది, కాబట్టి నెక్స్ట్ 4 ఇయర్స్ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఆ డబ్బులకు కూడా వడ్డీ వేసి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ లో టోటల్ మనీని 5 ఇయర్స్ కి డివైడ్ చేసి ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేద్దామనేలా గవర్నమెంట్ ఆలోచిస్తుందని, ఒకవేళ అడిషనల్ వడ్డీని కట్టలేని పక్షంలో కావాలంటే ఈ టెలికామ్ కంపెనీస్ ఈక్విటీని కూడా ప్రిఫరెన్షియల్ షేర్స్ ని కూడా గవర్నమెంట్కి ఇష్యూ చేయొచ్చు అనేలాగా కొన్ని అప్డేట్స్ అయితే సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్నాయన్నట్టు మనకు వినిపిస్తున్నాయి। సో గవర్నమెంట్ 4 ఇయర్స్ వరకు కూడా టెలికామ్ కంపెనీస్కి వెసులుబాటు ఇవ్వబోతుందని వస్తున్న అప్డేట్స్తో వడాఫోన్ ఐడియా 10% దగ్గరగా ర్యాలీ అయింది। సో వడాఫోన్ ఐడియా ర్యాలీ అయింది, బట్ దానికి ఎస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎందుకని పాజిటివ్గా మూవ్ అవ్వాల్సి వచ్చింది, మనం ప్రీవియస్గానే మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం। వడాఫోన్ ఐడియా వాళ్ళకి ఇచ్చిన లోన్స్లో చాలామంది చాలా ఎక్కువ లోన్సే ఇచ్చారు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ బుక్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సెకండ్ ప్లేస్లో ఎస్ బ్యాంక్ అయితే ఉన్నారు। అండ్ ఒక పాయింట్లో వడాఫోన్ ఐడియా సస్టైన్ అవ్వదు అన్న పాయింట్ ఆఫ్ టైమ్లో రెండు స్టాక్స్లో కూడా మనకు ఫాల్ కనిపించింది, సో అగైన్ అది సస్టైన్ అవుతుందని ఒక పాజిటివ్ హోప్స్తో
ఇవాళ ఈ టూ స్టాక్స్ లో కూడా మనకి ర్యాలీ అయితే కనిపించింది. కానీ పాయింట్ అంతా కూడా సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్ ఇన్ రియాలిటీకి వెళ్ళినా సరే 4 ఇయర్స్ లోపు వొడాఫోన్ ఇండియా వాళ్ళు సబ్స్టాన్షియల్ గా గ్రో అయ్యి క్యాష్ ని జనరేట్ చేసే పొజిషన్ లో ఉంటే తప్పితే ఆఫ్టర్ 4 ఇయర్స్ అయినా సరే వీళ్ళ మీద ప్రెసెంట్ ఉన్న బర్డన్ కంటే కూడా ఆ బర్డన్ అయితే పెరుగుతుంది. ఈ లోపు వీళ్ళు ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ని ఒక స్ట్రాటజిక్ బిగ్ ఇన్వెస్టర్ ని తీసుకొచ్చి టైప్ చేసి గ్రోత్ ప్లాన్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేయగలిగితేనే సస్టైనబుల్ క్యాష్ జనరేట్ చేయగలిగితేనే నెక్స్ట్ వాళ్ళు పే చేయాల్సిన పేమెంట్స్ ని పే చేయగలరు. కాబట్టి వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే రియల్ థింగ్ ఏంటి, జస్ట్ గవర్నమెంట్ ఇలా వీళ్ళకి వెసులుబాటు ఇస్తే సరిపోతుందా? ఆఫ్టర్ 4 ఇయర్స్ అనే వీళ్ళు పే చేయాలంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు వీళ్ళ ప్లాన్స్ ఏంటనేది అర్థం చేసుకున్న తర్వాత ఎటువంటి స్టెప్ అనేది తీసుకోండి. కానీ జస్ట్ ర్యాలీని చూసి మాత్రం ఏ స్టాక్ ఇదనే కాదు ఏ స్టాక్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. 40% ఒకే ఒక్క ఇంట్రోడక్ట్ సెషన్ లో 40% దగ్గర గెయిన్, దెన్ వచ్చిన న్యూస్ అప్డేట్ కూడా అంత పెద్దదే అయ్యండాలి. ఎస్, వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్నది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. వీళ్ళ మేనేజ్మెంట్ లోనే ఒక బిగ్ చేంజ్ అయితే జరగబోతుందని ఎలా మార్కెట్ బిలీవ్ చేస్తుంది. బట్ దానికంటే ముందు కొంత బ్యాక్ డ్రాప్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అప్పుడే మనకు అర్థమవుతుంది ఇవాళ వచ్చిన న్యూస్ ఐటమ్ కి ఎందుకంత వాల్యూ ఉందనేది. ఈ జీ ఎంటర్టైన్మెంట్ కానీ, డిష్ టీవీ కానీ, జీ లెర్న్ కానీ, అండ్ సిటీ నెట్వర్క్స్ కానీ ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన స్టాక్స్ అనమాట. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ ఎస్ఎల్ గ్రూప్ కు సంబంధించిన ఎస్ఎల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి డబ్బులు అవసరమైంది. వాళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నారు, ఆ లోన్స్ కి బదులుగా జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ ని తాకట్టు పెట్టారనమాట. ఏ ప్రమోటర్ అయినా తన పర్సనల్ వెంచర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇతర గ్రూప్ కంపెనీస్ ని ప్లెజ్ చేస్తే వాటాని తాకట్టు పెడుతున్నట్లయితే ఇన్వెస్టర్స్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారు. పోనీ అలా చేసి సకాలంలో డబ్బులు కట్టగలిగారా అంటే సకాలంలో డబ్బులు ప్రమోటర్స్ చెల్లించలేకపోయారు. వాళ్ళు ఏ షేర్స్ అయితే ప్లెజ్ చేస్తూ వెళ్లారో, తాకట్టు పెడుతూ వెళ్లారు బ్యాంక్స్ దగ్గర కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర కానీ, అవన్నీ టైం టు టైం సెల్ చేస్తూ రావాల్సి వచ్చింది. దాని మూలంగా ఏం జరిగింది, జీ ఎంటర్టైన్మెంట్ లో ప్రమోటర్స్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 36% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. అది టైం టు టైం తగ్గుతూ ప్రెసెంట్ 4% వచ్చింది. సి 96% దగ్గరగా ప్రెసెంట్ జీ ఎంటర్టైన్మెంట్ లో వాటాని పబ్లిక్ కే హోల్డ్ చేస్తున్నారు. అందులో మెజారిటీ ఆఫ్ వాటాని ఎఫ్ఐఎస్ఏ, 57% దగ్గరగా వాటాని ఎఫ్ఐఎస్ఏ హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ తోనే మోస్ట్ ఆఫ్ ద టాప్ రేటింగ్ అండ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా జీ ఎంటర్టైన్మెంట్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ లో టార్గెట్స్ అయితే మెయింటైన్ చేశాయి. కాకపోతే నిన్న మనకి మార్కెట్ లోకి వచ్చిన అప్డేట్, దీంట్లో మెజారిటీ ఎఫ్ఐఎస్ఏ వాటాని హోల్డ్ చేస్తున్నారు అనుకున్నాం కదా, ఇందులో ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ వాళ్ళు అండ్ ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఈ జీ ఎంటర్టైన్మెంట్ లో 18% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇద్దరు డైరెక్టర్స్ ని అలాగే ఈ కంపెనీకి సంబంధించిన సిఇఓ అండ్ ఎండి అయిన పునీత్ గోయింకాని వాళ్ళ పొజిషన్స్ నుంచి తీసేయాలని ప్రయత్నించారు. సో ఇలా డెసిషన్ తీసుకోవడానికి ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్, ఈజీఎం మీటింగ్ ని కూడా కండక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. సో ఆ డెసిషన్ తీసుకునే ముందు ఏ డైరెక్టర్స్ అయితే తీసేయాలనుకున్నారో అశోక్ అండ్ మనీష్, ఆ ఇద్దరు డైరెక్టర్స్ కూడా వాళ్ళంతటా వాళ్ళే రెసిగ్నేషన్ అయితే ఇచ్చారు. మేనేజ్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ జరగబోతుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ స్టాక్ లో ర్యాలీ అయింది. యాక్చువల్ గా ఈ అప్డేట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ రెసిగ్నేషన్ ఇచ్చారు అనగానే కొన్ని ప్లాట్ఫామ్స్ లో మనకి పాజిటివ్ అప్డేట్ అని, కొన్ని ప్లాట్ఫామ్స్ లో మనకి నెగిటివ్ అప్డేట్ అని కనిపించింది. కానీ మార్నింగ్ పోస్ట్ చేసే స్టాక్స్ ఇన్ యాక్షన్ లో మీకు జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఇద్దరు డైరెక్టర్స్ రెసిగ్నేషన్ ఇస్తున్నారని అది పాజిటివ్ సైడ్ మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్టర్స్ ఒక రెసిగ్నేషన్ మనం నెగిటివ్ గానే తీసుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలి. ఇంకొక కంపెనీలో డైరెక్టర్స్ రెసిగ్నేషన్ చేస్తున్నారంటే అది పాజిటివ్ గా చూడొద్దు. బట్ ఏ కంపెనీ మేనేజ్మెంట్ అయితే వీక్ గా ఉందో ఆ కంపెనీ మేనేజ్మెంట్ ని చేంజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తుంటే అది మనం పాజిటివ్ సైడ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ జీ ఎంటర్టైన్మెంట్ లో కనిపిస్తున్నది అది. కేవలం మేనేజ్మెంట్ రిలేటెడ్ గా క్రియేట్ అయిన అన్సర్టనిటీ ఇప్పుడు మేనేజ్మెంట్ చేంజ్ తో మారుతుందని మార్కెట్ బిలీవ్ చేస్తుంది. కాబట్టి స్టాక్ లో ఇవాళ ఇలా ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ లో స్టాక్ లో ఒక సడన్ డిప్ కనిపించింది. నియర్లీ 8% దగ్గరగా ఇంట్రోడే హైస్ నుంచి జొమాటో అయితే ఫాలో అవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ జొమాటో ఒక కో ఫౌండర్ అయిన గౌరవ్ గుప్తా రెసిగ్నేషన్ అయితే ఇచ్చారు. మీన్స్ జొమాటోలోంచి తను తప్పుకుంటున్నట్లయితే తను అప్డేట్ చేశారు. ఎవరైనా జొమాటో ఐపీఓని స్టార్టింగ్ నుంచి గమనిస్తూ వచ్చినట్లయితే, స్పెషల్లీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కానీ ఇతర ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ ని గమనించిన తినే జొమాటోకి ఒక ఫేజ్ గా వ్యవహరించారు. మీన్స్ జొమాటో కంపెనీని ఐపీఓగా తీసుకొచ్చి లిస్ట్ చేయడంలో తను ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేశారు. కానీ లిస్ట్ చేసిన కొద్ది నెలలకే ఇలా తన రెసిగ్నేషన్ ఇవ్వడం కూడా మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ అయితే చేసింది. యాక్చువల్ గా తను జొమాటోలో 2015 తన వర్క్ అయితే స్టార్ట్ చేశారు. 2018 తను సిఓఓగా ప్రమోట్ అయ్యారు. సిఓఓ అంటే చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్. నెక్స్ట్ 2019 జొమాటో కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ని కో ఫౌండర్ స్టేటస్ ఇచ్చింది. అందులో భాగంగానే గౌరవ్ గుప్తా గారికి కో ఫౌండర్ అనే ఒక స్టేటస్ కూడా రావడం జరిగింది. కాకపోతే మీరు గమనిస్తే రీసెంట్ డేస్ లో జొమాటో వాళ్ళు వివిధ ఇన్వెస్ట్మెంట్స్, ప్రీవియస్ గా చేసిన వివిధ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఈ న్యూట్రాసిటికల్ సెగ్మెంట్ కూడా ఈ గౌరవ్ గుప్తా సిఓఓగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. సో ఇలా చేసిన తర్వాత స్టాక్ నియర్లీ 8% దగ్గరగా ఇంట్రోడే హైస్ నుంచి ఫాలో అయింది. ఇలా చేసేసారు అనగానే స్టాక్ ఫాలో అవుతుండేసరికి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలా, ఐపీఓ అలాట్ అయిన వాళ్ళు కానీ తర్వాత స్టాక్ ని అగ్రెసివ్ గా కొన్న వాళ్ళు కానీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఇది కొంత సర్ప్రైజింగ్ గానే ఉంది. ఐపీఓ టైంలో కొంత యాక్టివ్గా ఉండి మార్కెట్లోకి తీసుకొచ్చిన వ్యక్తి కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుతుండడం, కాకపోతే
లాస్ పోస్ట్ చేస్తున్నా ఇంత వాల్యుయేషన్స్ ఇంత అగ్రెసివ్ వాల్యుయేషన్స్ ఈ కంపెనీకి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ నియర్లీ $60 billion బిజినెస్. ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఎంతమంది సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారని మనల్ని అడిగితే మనం 1 or 2 నేమ్స్ మాత్రమే మెన్షన్ చేయగలం. జొమాటో అని, స్విగ్గీ అని, ఇప్పుడు అమెజాన్ వాళ్ళు వస్తున్నారు. సో ఇంత గ్రోత్ కలిగిన సెగ్మెంట్లో ఫ్యూ ప్లేయర్సే ఉండడం, అందులో జొమాటో వాళ్ళు 1 of the టాప్ పొజిషన్స్లో ఉండడం కూడా ప్రజెంట్ వాళ్ళు లాస్ పోస్ట్ చేస్తున్న అవి పట్టించుకోకుండా స్టాక్ని రివార్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. మార్కెట్ బిలీవ్ చేసింది కమింగ్ డేస్లో వీళ్ళు డెలివర్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ ఇది ఒక మల్టీ బ్యాగరే. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఒకవేళ ఇంకొకరి కాంపిటీషన్ వల్ల కానీ ఆర్ వీళ్ళు తీసుకుంటున్న బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల కానీ వీళ్ళు సస్టైనబిలిటీని కోల్పోతే, సస్టైన్ అవ్వలేకపోతే దెన్ స్టాక్ ప్రైస్ కూడా అలానే అప్పుడు ఫాలో అవుతుంది. రిస్క్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి లాస్ మేకింగ్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ని మార్కెట్ బిలీవ్ చేస్తూ వాల్యుయేషన్స్ ఇచ్చిన కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జొమాటో హై రిస్క్ అండ్ హై రివార్డింగ్ స్టాక్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ని టచ్ చేయండి. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ని రెండింటిని కూడా అనౌన్స్ చేశారు. సీ 1:1, 1:2 ఇట్లా కాకుండా మీ దగ్గర ఒక షేర్ ఉంటే అది ఏమవుతుందో చెప్తాను. మీ దగ్గర ఒక షేర్ ఉంటే స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ తర్వాత ఆ ఈచ్ షేర్ 4 షేర్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఒక షేర్ ఫస్ట్ స్టాక్ స్ప్లిట్ అయి 2 షేర్స్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ బోనస్ 1:1 లో ఉంది కాబట్టి ఆ 2 షేర్స్కి ఇంకొక 2 ఫ్రీ షేర్స్ వచ్చి యాడ్ అయ్యి టోటలీ ఒక్కొక్క స్టాక్కి, మీ దగ్గర ఉన్న స్టాక్కి 4 స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో కమింగ్ డేస్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2 రీజన్స్తో స్టాక్ పెరిగిందా అంటే నేను అలా అనుకోవట్లేదు. బికాస్ మేజర్ అన్సర్టనిటీ అండ్ కన్సర్న్ అంతా కూడా జగదాంబ మెర్జర్ రిలేటెడ్గా, జగదాంబ పవర్ అండ్ అలాయ్ మెర్జర్ రిలేటెడ్గా ఉంది. జగదాంబ పవర్ ఒక మెర్జర్ని వీళ్ళు కాల్ ఆఫ్ చేయడం జరిగింది, మీన్స్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది ఉన్న మేజర్ అన్సర్టనిటీని ఆన్సర్ చేసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవాళ 2 ఐపీఓస్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అలాగే ఆమి ఆర్గానిక్స్ రెండు కూడా లిస్ట్ అవడం జరిగింది. సి విజయ డయాగ్నోస్టిక్స్ నియర్లీ 1.7% లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అయితే ఆమి ఆర్గానిక్స్ వాళ్ళు 51% లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అయ్యారు. బై క్లోజింగ్ చూస్తే ఈ 51%లో లిస్ట్ అయిన ఈ ఆమి ఆర్గానిక్స్ 53%లో క్లోజ్ అయింది అండ్ విజయ డయాగ్నోస్టిక్స్ 1.7% లో లిస్ట్ అయింది. కాస్త 17% వరకు స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. నెక్స్ట్ ఇండో బొరాక్స్ అండ్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా ప్రీవియస్గానే అనౌన్స్మెంట్ చేశారు. దాని రిలేటెడ్గా రికార్డ్ డేట్ని September 28th ఇవాళ డిసైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్తో చూస్తే మీన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ 10తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 10తో డివైడ్ అవుతుంది. సీ స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే 10తో డివైడ్ అవుతుందో చాలా తక్కువ ప్రైస్ కనిపిస్తుంది కాబట్టి రీటైలర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ అవుతుంది అని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ స్టాక్ ఇలా ర్యాలీ అవడం జరిగింది. అండ్ ఈవెన్ డీసీఎం శ్రీరామ్ వాళ్ళు కూడా ప్రీవియస్గా చెప్పిన స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా October 11th రికార్డ్ డేట్ అని వీళ్ళు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ISGEC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్గా మీరు మల్టిపుల్ అప్డేట్స్ గమనిస్తూనే ఉంటారు, ఇలా మీకు కనిపిస్తూ ఉంటుంది ISGEC వన్ బిగ్ ఆర్డర్ ఫ్రమ్ అని ఒక కంపెనీ పేరు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకే సెగ్మెంట్లో వీళ్ళు ఒకవేళ బిజినెస్ని అందిస్తూ ఉంటే మనం అంత పాజిటివ్గా మాట్లాడుకునే వాళ్ళం కాదేమో, కానీ వీళ్ళు ఒక బిజినెస్ కాదు. ఇక్కడ మీరు గమనిస్తే ఏ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి, ఆ కంపెనీస్కి కావాల్సిన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ని వీళ్ళు తయారు చేసి ఇస్తుంటారనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ DRDO వాళ్ళు సెటప్ చేయాలనుకుంటున్న మెడికల్ ప్లాన్స్ రిలేటెడ్గా వీళ్ళు ఆర్డర్ని అయితే గెలుచుకున్నారని ఇంట్రోడక్ సెషన్స్లో అయితే అప్డేట్ రావడం జరిగింది. దీంతోనే స్టాక్ ఇవాళ 10% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ ఈ ఆల్కార్గో లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డీలిస్ట్ అవ్వాలని ప్రయత్నించారు కానీ దాన్ని షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఎస్కార్ట్స్ కానీ అండ్ ఇందసిన్ బ్యాంక్ కానీ రెండు కూడా చాలా పాజిటివ్గా మూవ్ అవడం జరిగింది. ద మెయిన్ రీజన్ ఎస్కార్ట్స్ అలాగే ఇందసిన్ బ్యాంక్ వాళ్ళు ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. 2-wheelers కానీ, ప్యాసింజర్ వెహికల్స్ కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ ఇలాంటి మల్టిపుల్ ఆటో సెగ్మెంట్స్లో ఎక్కువగా లోన్స్ని ప్రొవైడ్ చేసే ఇందసిన్ బ్యాంక్ వాళ్ళతో ఎస్కార్ట్స్ వాళ్ళు టైఅప్ అయి రూరల్ సెగ్మెంట్లో ఉన్న ఫార్మర్స్కి తక్కువ వడ్డీ రేట్లతోనే లోన్స్ని ప్రొవైడ్ చేసేలా ఎస్కార్ట్స్ వాళ్ళు ఇందసిన్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యారనేసరికి దీంతో ఎస్కార్ట్స్ వాళ్ళ సేల్స్ పెరుగుతాయి అండ్ ఇందసిన్ బ్యాంక్ వాళ్ళకి కూడా ఫార్మ్ లోన్స్ ప్రొవైడ్ చేసే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కాబట్టి రెండు స్టాక్స్ కూడా ఇవాళ మనకి పాజిటివ్గా మూవ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ నుంచే ఐపీఓగా ఓపెన్ అయిన సెన్సరా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఈ ఆటో కంపెనీస్ ఉంటాయి కదా, 2-wheelers కానీ, 4-wheelers కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ అండ్ ఇతర ఆటో సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి అండ్ ఏరోస్పేస్లో ఉన్న కంపెనీస్కి కూడా వీళ్ళు విడిభాగాలను అయితే సప్లై చేస్తుంటారు. సో ఆటో సెక్టర్లో ఉన్న కంపెనీస్కి వీళ్ళు విడిభాగాలు సప్లై చేస్తుంటారు అండ్ నాన్ ఆటోమోటివ్ అయిన ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏరోస్పేస్ రిలేటెడ్గా ఉండే ఒక కంపెనీస్కి కూడా విడిభాగాలను అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ వీళ్ళు కేవలం ఇండియాలోనే కాదు, ఇతర కంట్రీస్లో ఉన్న టాప్ మ్యానుఫ్యాక్చరర్స్కి వీళ్ళ ప్రొడక్ట్స్ని అయితే సప్లై చేస్తుంటారు. ఆటో సెక్టర్లో ఉన్న కంపెనీస్కి వీళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కంబషన్ ఇంజన్ రిలేటెడ్వి. ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే చేయాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్సే రూల్ చేసినట్లయితే మరి కంబషన్ ఇంజన్ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఇదే కంపెనీ కూడా మెన్షన్ చేస్తుంది. వీళ్ళ బిజినెస్ ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్లో ఈ కంబషన్ ఇంజన్ రిలేటెడ్గా తయారు చేస్తున్న ప్రొడక్ట్స్కి ఫ్యూచర్లో అగ్రెసివ్గా ఈవీ గ్రోత్ కానీ కనిపిస్తే వీళ్ళ బిజినెస్ కొంతవరకు డ్యామేజ్ అవుతుందని. ఇతర డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు వీళ్ళ పాజిటివ్స్ గురించి గమనిద్దాం. వీళ్ళ పాజిటివ్స్ మాట్లాడు
మాట్లాడుకుంటే వీళ్ళ ప్రొడక్ట్స్ కొంత వెల్ డైవర్సిఫైడ్గా మనకు కనిపిస్తాయి. మీన్స్ కేవలం ఆటో సెక్టారే కాకుండా నాన్ ఆటోమోటివ్ సెగ్మెంట్లో కూడా వీళ్ళ బిజినెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండడం, అండ్ వీళ్ళు ఏ కస్టమర్స్తో అయితే రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారో అవి ఇండియాలో చూసినా అండ్ గ్లోబల్గా చూసినా సరే టాప్ ప్లేయర్స్ అనమాట. టాప్ 10 ప్లేయర్స్లో మోస్ట్లీ 6 to 7 ప్లేయర్స్తో వీళ్ళు వీళ్ళ రిలేషన్స్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆ రిలేషన్స్ కూడా వీళ్ళు ఎక్కడి నుంచైతే మెజారిటీ బిజినెస్ని తీసుకుంటున్నారో మోర్ దాన్ 20 ఇయర్స్ దగ్గరగా వాళ్ళతో రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉండడం కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇవి వీళ్ళ పాజిటివ్స్. నెక్స్ట్ నెగిటివ్స్ని గమనిస్తే ఈవీ సెగ్మెంట్ ఒకవేళ ఫాస్ట్గా గ్రో అయినట్లయితే ప్రజెంట్ వీళ్ళు ఏ సెగ్మెంట్లో అయితే రెవెన్యూస్ని ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్ ఇంపాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ అది మేనేజ్మెంట్ కూడా రికగ్నైజ్ చేసింది కాబట్టి ఈవీ స్పేస్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్తున్నారు. ఏ సెగ్మెంట్ ఆఫ్ ఆటో సెక్టార్లో అయితే ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ వాటి రిలేటెడ్గా గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుందో ఆ టూ వీలర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు ఎక్కువగా రెవెన్యూ సంపాదిస్తూ ఉండడం కూడా ఒక మేజర్ కన్సర్న్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళ క్లయింట్ కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళ టాప్ 5 కస్టమర్స్ నుంచే వీళ్ళు 59% దగ్గరగా రెవెన్యూ సంపాదించుకుంటుండడం ఒక కన్సర్న్. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళ ఫైనాన్షియల్స్ వీళ్ళ టాప్ లైన్ చూస్తే రెవెన్యూలోనూ మనకు స్టెబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా వీళ్ళు బెటర్గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా టైం టు టైం ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా మనకు స్టెబిలిటీ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళ క్లయింట్స్ కారణంగా క్రియేట్ అయ్యే మార్జిన్ ఇంపాక్ట్ అయితే నాకు వీళ్ళ ఫైనాన్షియల్స్లో కనిపించట్లేదు. ట్యాక్స్ అడ్జస్టెడ్ ఆర్ఓసీ 9.3% గాను అండ్ ఆర్ఓఈ 12.4%గా ఉంది. ఈ కంపెనీ కోట్ చేస్తున్న ప్రైస్ ని వీళ్ళ ఈపీఎస్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్ నియర్ టు 35గా మనకు కనిపిస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ ని మీరు గమనించిన వాటి యావరేజ్ కంటే కూడా ఇది మరీ ఎక్స్పెన్సివ్ గా కూడా మార్కెట్ లోకి రావట్లేదు. అండ్ ఈ ఐపీఓ డీటెయిల్స్ ని గమనిస్తే ఈ ఐపీఓ సెప్టెంబర్ 14 ఓపెన్ అవుతుంది, సెప్టెంబర్ 16 క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ వస్తున్న ప్రైస్ బ్యాండ్ 734 to 744, ఈచ్ లాట్ ఈక్వల్ టు 20 షేర్స్. అండ్ ఇది కంప్లీట్ గా ఓఎఫ్ఎస్, మీన్స్ కంపెనీకి 1 రూపీ కూడా వెళ్ళదు. ఈ కంపెనీలో ప్రీవియస్ గా వాటాన్ని హోల్డ్ చేసిన వాళ్ళు కొంత పర్సెంట్ వాటాన్ని అయితే సెల్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ మనీ వాళ్ళకు వెళ్తుంది. అండ్ ఈ ఐపీఓ మార్కెట్ లో లిస్ట్ అయ్యేడే 24 సెప్టెంబర్. ప్రెసెంట్ నియర్లీ 8% దగ్గరగా మాత్రమే గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. ఐపీఓకి కంఫర్టబుల్ గా ఉండాలి గ్రే మార్కెట్ ప్రీమియం అనుకుంటే 50% అబోకు చూడాలి, లేదు రిస్క్ తీసుకుందాం అనుకున్నా మినిమం 20% అబోక్ అయినా సరే గ్రే మార్కెట్ ఉన్నప్పుడే అప్లై చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. కాబట్టి లెస్ దాన్ 10 or around 10 ఉంటే నేను షార్ట్ టర్మ్కి అయితే అప్లై చేయను. లాంగ్ టర్మ్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ రిలేటెడ్గా రియాలిటీ ఎలా ఉందో చూసి ఒకవేళ నేను చేస్తున్నట్లయితే ఇది తప్పకుండా ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ 17,380 దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. ఒకవేళ ఈ లెవెల్ కంటే బిలో ఓపెన్ జరిగితే 17,380 ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. దాని తర్వాత 17,450 అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ప్రీవియస్గా మెయింటైన్ చేసిన లెవెల్స్ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. పెద్దగా చేంజ్ అయితే మనకేం కనిపించట్లేదు. 17,500 దగ్గరే ఓవరాల్ ఓఐ డేటా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ లోయర్ సైడ్ 17,000 దగ్గర ఇంట్రాడేలోనూ కొంత పాజిటివ్ డేటా అండ్ ఓవరాల్గా కూడా స్ట్రాంగ్ డేటా ఉంది. కాబట్టి స్టిల్ మనం 17,000 to 17,500 కంఫర్టబుల్గా నెక్స్ట్ కమింగ్ డేస్కి కూడా గమనించవచ్చు. లేదు ఇంకొంత రిస్క్ తీసుకుందాం డౌన్ సైడ్ 17,000 వరకు ఎందుకు అనుకుంటే దెన్ 17,200 లెవెల్ని గమనించవచ్చు. బట్ కొంత సేఫ్ సైడ్ చూడాలనుకుంటున్న వాళ్ళు మాత్రం 17,000 to 17,500 500 పాయింట్ రేంజ్లో కమింగ్ డేస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.